వేదిక మీద రావాల్సిన దేవుడు కట్ చేస్తున్నాం. మాజీ కేంద్ర మంత్రులు కొద్ది పేదలు అనుభవిస్తున్న సమస్య మద్యపానం. వారి కుటుంబాల్లో నిరంతరం కలహాలు పెరుగుతూ, ఘర్షణ పెరుగుతూ, నేరాలు జరుగుతూ, రోడ్డు ప్రమాదాలు జరుగుతూ, హత్యలు అత్యాచారాలు అడిగి వీటన్నిటికీ కేంద్ర బిందువుగా ఉన్న సమస్య మద్యపానం. గత 30 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీ మద్యాన్ని ప్రోత్సహిస్తూ, మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తూ ఆంధ్రప్రదేశ్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా గత 5 సంవత్సరాల కాలంలో మద్యం అమ్మకాలు దాదాపు రెట్టింపై, ఈ 5 సంవత్సరాల కాలంలో మద్యం యొక్క దుష్ఫలితాన్ని ప్రజలు గౌరవించడానికి 1 రూపాయి కూడా ఖర్చు పెట్టిన పరిస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగింది. ప్రజలను జాగృతం చేయడానికి, చైతన్యవంతులు చేయడానికి, ప్రజల్లో మద్యం తాగితే వచ్చే ఆరోగ్య సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ, సామాజిక సమస్యలు కానీ, ఇతర సమస్యల్ని వాళ్ళు ఒక వ్యసనం ప్రజలకు ఎంత దగ్గరగా చెప్తే అంత వ్యసనం పెరుగుతాం, ప్రజలకు ఎంత దూరంగా ఉంటే అంత వ్యసనం తగ్గుతాం. కానీ పాలకులు ప్రజల వద్ద పాలన రాలేదు కానీ ప్రజల వద్దకు మద్యం తీసుకెళ్తున్న మాత్రం బ్రెడ్ షాపుల్ని, మొబైల్ మార్కెటింగ్ని విపరీతంగా పెంచిన పరిస్థితి చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో 1990వ దశాబ్దంలో సంపూర్ణ రాష్ట్ర వ్యవస్థ ఉద్యమ స్ఫూర్తితో నెల్లూరు జిల్లాలో ఉన్న దోగకుంట మెజిమెంట్ రోసమ్మ గారి యొక్క నేతృత్వంలో సారా వ్యతిరేకంగా పోరాడారు, మధ్యాహ్న వ్యతిరేకంగా పోరాడారు. స్వర్గీయ ఎన్టీ రామారావు యొక్క నేతృత్వంలో సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు తెచ్చుకున్నారు. కానీ 15 నెలలు అమలైన కారణంలో ఆంధ్రప్రదేశ్లో పేద కుటుంబాల్లో ఆనందాలు తమ బిడ్డలను అడిగిపోతున్నారు, మంచి ఆహారం అందించారు, మంచి బట్టలు అందించారు, నేరాలు తగ్గి, ఘోరాలు తగ్గి, అత్యాచారాలు తగ్గి. కానీ ఒక పథకం ప్రకారం మాఫియా పెరుగుతుందని, ఎవరైతే ఆయా పార్టీలో ఉన్న ఎమ్మెల్యేని ప్రోత్సహించి వారి ద్వారా మాఫియాలు పెంచి, వారి ద్వారా మద్యాన్ని అక్రమ మద్యాన్ని తెప్పించి, వారి ద్వారా లాభార్జన పొంది మళ్ళీ అదే సభ చెప్పి సదస్సులు పెట్టి సంపూర్ణ మద్య నిషేధాన్ని ఎత్తివేసి బెరుషాపులకు శ్రీకారం పరిస్థితి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయం. ఆనాడు అనేక చోట్ల సదస్సులు అన్నీ పెరగడానికి ఒక మూల బిందువుగా మధ్య కనపడతాం. ఇటీవల సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పు రాష్ట్ర జాతీయ రహదారుల మధ్య ఉన్న దగ్గర ఉన్న షాపులన్నింటినీ తొలగించారు. కానీ మన ప్రభుత్వం దానికి కొత్త భాష పలికి ఆ జాతీయ రాష్ట్ర రహదారుల్ని జిల్లా రహదారులుగాను, మున్సిపల్ రహదారులుగాను పేరు మార్చి అదే మద్యం షాపును కొనసాగిస్తూ ఉన్నారు. ప్రతిరోజు రోడ్డు యాక్సిడెంట్లో చనిపోతున్న పరిస్థితి చూస్తాం. బడి, గుడి, నివాస ప్రాంతాలు ఎక్కడ చూసినా మద్యం కొనసాగుతుంది. రాత్రి 10 గంటల తర్వాత బహిరంగ మద్య సేవలు చేసే వాళ్ళు 1 లక్ష మంది ఈ రాష్ట్రంలో మనకు కనపడతారు. గ్రామాల్లో, పల్లెటూళ్ళలో కూడా రాత్రి పూట రోడ్ల మీద, కూడలలో, చెరువు గట్ల మీద, అనేక చోట్ల ఊపిరిగా తాగుతున్నది దండంగా పెరిగింది. ఈ బహిరంగ మద్య సేవలు అనేది హత్యలకి, అత్యాచారానికి, ఘర్షణకి దోహదిస్తాం. అది విడుదల పెరుగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మన 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో మద్య నిషేధాల గురించి కానీ, మద్య నియంత్రణ గురించి కానీ, బెడ్ షాపుల గురించి కానీ తన 32 పేజీల మేనిఫెస్టోలో ఒక మాట కూడా పలకలేదు. ఆ ఊసే ఎత్తుకునేది. ఎందుకంటే మద్యం గురించి మాట్లాడితే ఓట్లు పోతాయేమో, ఒకప్పుడు మద్యం గురించి మాట్లాడితే ఓట్లు వస్తాయని, మహిళల ఓట్లు వస్తాయని రాజకీయ పార్టీలు పోటీ పడి, కానీ ఈరోజు మద్యం గురించి మాట్లాడితే యువత వ్యతిరేకం అవుతారేమో, ఓటు దెబ్బతీయాలన్న ఉద్దేశంతో ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టిన పరిస్థితి. మరోవైపున
హానికరమని తెలిసినప్పటికీ కూడా ప్రజలు వాటికి అలవాటు పడిపోయి ఎన్నో కుటుంబాలు జీవితాలను నాశనం చేసుకున్నటువంటి మాట మనం ఈ రోజున మన కళ్ళ ముందే చూస్తూ ఉన్నాం. అవసరం కూడా ఉంది, ఎందుకంటే ఎన్నో జీవితాలు. ఈరోజు ఒక డ్రైవర్ తాగి డ్రైవ్ చేస్తూ ఉంటే డ్రైవర్ కుటుంబమే కాదు, డ్రైవర్ మీద ఆధారపడి ఆ బండిలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది జీవితాలు నాశనమైనటువంటి పరిస్థితి మనం చూసాం. నేను ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఒకసారి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి యాక్సిడెంట్కి రోడ్డు ఇంజనీరింగ్ కారణమా లేకపోతే మనుషులు మాన్యువల్గా జరుగుతున్నటువంటిది అనేటువంటిది ఒక్కసారి సర్వే చేస్తే 90% మానవ తప్పిదాల వల్లే యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అందులో 90% 80% తాగి డ్రైవ్ చేస్తున్నందువల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి అనేటువంటి మాట మనం చూస్తూనే ఉన్నాం. మరి ఇటువంటి ప్రధానమైనటువంటి సమస్యను పక్కన పెట్టి ఈ రోజున ప్రజల్ని ఏ వ్యవస్థలు అయితే చైతన్యం చేయాలో, ఏ వ్యవస్థలు అయితే చైతన్యం చేయడానికి మేము ఉన్నామని చెప్పుకునేటువంటి వ్యవస్థలు ఉన్నాయో ఆ వ్యవస్థలన్నీ కూడా ఈ రోజున ప్రాధాన్యత లేనటువంటి విషయాల మీద ఎక్కువ దృష్టి సారించి అసలు విషయాన్ని మర్చిపోయి ఏ సమాజం కోసమైతే మేము పాటుపడతామని ముందుకు వచ్చారో ఆ సమాజాన్ని మర్చిపోయి ప్రాధాన్యత లేని విషయాలన్నింటినీ కూడా పట్టుకొని మనకి ఈ రోజున తప్పుదోవ పట్టిస్తున్నటువంటి పక్కదోవ పట్టిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇటువంటి ఫోరంలప్పుడన్నా కూడా నిర్మోహమాటంగా నిష్పక్షపాతంగా మరి మాట్లాడుకొని ప్రభుత్వాలకి సరైనటువంటి సలహాలు సరైనటువంటి ఉద్యమం మరి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు నేను వచ్చానంటే నేను ఆ రోజున ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్నప్పుడు హైదరాబాద్లో ఆటో డ్రైవర్స్ బాగా ప్రజలు పీడించుకొని తింటున్నటువంటి పరిస్థితిలో డిజిటల్ మీటర్స్ పెట్టాలి అనేటువంటిది నిర్ణయం తీసుకున్నాం. ఎవరు కూడా చేయలేనటువంటి పరిస్థితి చేయలేకపోయినారు, నిర్ణయం అయితే అని అనుకున్నారు కూడా చేయలేదు. కానీ అటువంటి కఠిన నిర్ణయం తీసుకొని అమలు చేద్దాం అనుకున్నప్పుడు నాకు జన విజ్ఞాన వేదిక ఒకటే ఆ రోజున ముందుకొచ్చి సపోర్ట్ చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి ఈ రోజున లక్ష్మణ్ రెడ్డి ఈ కార్యక్రమం చేపట్టారు అని అంటే ముఖ్యంగా ఇంట్లో వచ్చి నాకు తోచినటువంటి రెండు మాటలు మీ అందరి దృష్టికి తీసుకొని వచ్చి ఖచ్చితంగా మద్యపాన నిషేధం అమలు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది, లేకపోతే ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉంది. దీన్ని చైతన్యవంతం చేయడంలోనే ఎక్కువ ప్రధాన పాత్ర వహించాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనం ఏ సినిమాకి వెళ్ళినా 70% సిగరెట్ తాగేవాడు, ఇప్పుడు సిగరెట్ వరకు 10% వచ్చింది, 70-60%. ఇది అంతా జరగటానికి 10-15 ఏళ్ళు పట్టి 10-15 ఏళ్లలో ప్రతి చోట అవగాహన పెట్టడం వలన, ప్రతి చోట ప్రతి ప్రకటనలో అది ఉండటం వల్ల, ప్రతిది తప్పని చెప్పడం వలన, ప్రతి డాక్టరు దాన్ని తప్పని చెప్పడం వలన, అవన్నీ రకరకాలుగా సమాజంలో అవగాహన కలగటం వలన ఇది 70% నుంచి 10-15% వచ్చింది. చాలా తగ్గింది. నేను యూత్తో ఉంటాను, కంటిన్యూస్గా యువకులతో ఉంటాను. ఏం జరుగుతుంది అంటే సిగరెట్ తగ్గిపోయి మద్యపానం పెరిగింది, అది అది జరిగింది. కాబట్టి ఇట్లాంటి సంపూర్ణమైన అవగాహన, సంపూర్ణమైన నిషేధం అంటే ముందు సంపూర్ణమైన అవగాహన కావాలి. సంపూర్ణమైన అవగాహనని విద్య యువతలోను, అంతకంటే చిన్నపిల్లల్లోనూ, అదే దాంతో పాటు పెద్దవాళ్ళలోనూ, ప్రొఫెషనల్స్లోనూ, అంటే డాక్టర్లు వీళ్ళందరితోనూ చేయించగలిగితే అది రెండవ కార్యక్రమం. మూడవది ఈ దీన్ని ఎక్కడైనా మిగతా చోట్ల ఈ ఇది మానేసిన వాళ్ళకి ఏదైనా ఎస్పెషల్లీ లోవర్ లెవెల్ పీపుల్కి ఇప్పుడు అనుకుంటున్నారు, అదే ప్రోత్సాహాలు చాలా ఇస్తున్నారు కదా, చాలా రకాలైన ప్రోత్సాహాలు ఇస్తున్నారు గవర్నమెంట్ తరఫున, 1-10 ఇస్తున్నారు.
సో దానికి ఈ మానేసిన వాళ్ళకి ఏదైనా ప్రోత్సాహకాలు వాటి సమాజానికి గ్యారెంటీగా ఉపయోగపడతారు. తాగుడు ఉన్నవాడు విపరీతంగా తాగేవాడు 5 గంటల రోజు 4 గంటలు పనిచేయగలిగితే అదే మనిషి తాగకపోతే 10-12 గంటలు పనిచేయగలరు. అది సమాజానికి, వాడి కుటుంబానికి, సమాజానికి చాలా ఉపయోగం. అట్లాంటి వాళ్ళకి ఏవైనా ప్రోత్సాహకాలు గవర్నమెంట్ తరఫున అందజేయగలిగి అది ఒక పద్ధతిగా క్రియేట్ చేయగలిగితే కొంతవరకు ఇట్లా అనేక రకాల సోషల్ అవేర్నెస్ ఆ సంస్థల నుంచి రావటం. మూడవది ఇది గవర్నమెంట్ దారిద్రమైన ఆలోచన, దరిద్రమైన ఆలోచన అన్నిటికంటే ఈ ఇది ఆదాయ వనరులుగా చూడటం అనే అన్నిటికంటే దరిద్రమైన ఆలోచన. సో ఇది ఆదాయ వనరులుగా అయితే అది ఎప్పటికంటే డబ్బులుగా కనబడుతుంది, కానీ దానికి సరిపడా వైద్యానికి 60-70% ఆదాయాలు పోతామండి. అది ఇంతమంది మేధావులుండి ఇంతమంది పాలకులుండి ఎవడు గుర్తుపెట్టు. ఒకసారి ఎప్పుడైతే మద్యపానం అలవాటు ఎక్కువైందో ఈ రెండో వైపు ఆ డ్రైనేజ్ అట్లనే రెడీగా ఉంటుంది. ఆ ఆరోగ్యం పోతుంది, అన్ని పోతే అంతా గుర్తుపెట్టిపోతాడు. అది అక్కడ హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్తో ప్రైవేట్ హాస్పిటల్స్ ఏమైనా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దాంట్లో ఇప్పుడు వీళ్ళు వస్తున్న ఆదాయం 60-70% ఆరోగ్యానికి ఖర్చు. వాళ్ళ ప్రొడక్టివిటీ పోతుంది, వాళ్ళ ఆదాయం తగ్గిపోతుంది. ప్రతి కుటుంబానికి అన్ని నష్టాలు జరుగుతాయి. అసలు అట్లా ఆదాయము ఇది అనేది రావటం అనేది ఏ గవర్నమెంట్ ఏ ముఖ్యమంత్రికి వచ్చినా సరే అది చాలా బుద్ధి తక్కువ, అది ఆయనకు కుదరలేదని చెప్పుకోవచ్చు. ఎస్, నా పర్సనల్ ఉద్దేశం అయితే అది అది భయంకరమైన ఆలోచన. దాని మీద ఆదాయం రావటండి. చాలా చెడ్డ పనులు చేస్తే దెబ్బకొట్టేస్తే ఆదాయం వచ్చినది, ఆదాయం వచ్చినట్టు అవుతుందా? మంచి పని చేస్తే సంపాదిస్తే ఆదాయం వచ్చినట్టు అవుతుంది, కానీ ఏదో రెండు చేసి డబ్బులు సంపాదిస్తారు ఆదాయం వచ్చినట్టు అవుతుందా? ఇది కూడా అంతే కదా, జనాన్ని చెడగొట్టి ఆరోగ్యం పోగొట్టి ఆదాయం వస్తుందంటే దానికి అసలు అర్థం ఉందా? ఆ గ్రౌండ్ లెవెల్ నుంచి అనేక రకాలుగా 4-5 ఛానల్స్ లో నేను ముందే చెప్పాను, ఇండస్ట్రీస్ రావట్లేదు మనకి. అంటే వచ్చేటటువంటి ఇండస్ట్రీస్ పెట్టేవాళ్ళు వాళ్ళు అంతా కూడా వాళ్ళు 5-స్టార్ హోటల్స్ లో ఉంటారు, సాయంత్రానికి వాళ్ళు వచ్చి తాగాలి. ఆంధ్రప్రదేశ్లో అటువంటి ఇక్కడ అవకాశం లేదు కాబట్టి పక్క రాష్ట్రాలకి పరిశ్రమలు వెళ్తున్నాయి. కాబట్టి మనం కూడా తప్పకుండా ఇక్కడ పెట్టాలి, నిషేధం ఉండకూడదు అనేటువంటి ఆర్గ్యుమెంట్ కూడా ఆ రోజుల్లో వచ్చింది. సో ఇవన్నీ కనుక ఆలోచించుకున్న తరుణంలో మనం చెప్పాను ఇప్పుడు మన వాళ్ళంతా ఎంత దురాగతాలు అయితే తాగిన వాడికి తల్లెవరో పిల్లెవరో బిడ్డెవరో విచక్షణ కొంత టైం అన్నా కోల్పోతా ఉన్నారు. ఎన్ని అత్యాచారాలు ఎక్కడెక్కడ జరుగుతూ ఉన్నాయి ఏమిటంటే నేను అనొచ్చు అనుకుంటే తెలియదని అనేక సంఘటనలు మనం చూసాం. వాది వరుస కూడా లేకుండా ఇవి అత్యాచారం జరుగుతున్న సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. పేపర్లు వస్తున్నాయి, వాస్తవాలు కూడా ఉన్నాయి. ఎక్కడైనా మంత్రం జరుగుతూ ఉన్నాయంటే కిరాయి మంత్రస్ చేసేవాళ్ళని కూడా తీసుకొస్తే ముందు వాడికి పూర్తిగా తాగిపోయిస్తారండి. అంటే తాగుడు కిట్ లేకపోతే వాడు చంపలేడు. వాడిని తప్పకుండా ఉన్న తాగుడు చేయించే వాడిని పంపించేటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా ఏ దుష్టకార్యాలు చేయాలన్న సమాజంలో ముందు తాగుడుతో మొదలవ్వాలి అనేది ఒక ఇదిగా దృష్టిగా ఉంది. నేను అందుకని దీనిలో ఆదాయ వనరుగా ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి అనే దానిలో వాస్తవం లేకపోవాలి. మిగతా ఆదాయాలతో పాటు ఇవాళ సమాజం ఎక్కువగా మధ్యాహ్నం అలవాటు పడింది కాబట్టి దానివల్ల మనం ఆదాయం పొందాలి, మిగతా వాటికి ఖర్చు పెట్టాలి అనేది ఉన్నది వాస్తవే. నేను పూర్తిగా లెక్కలు చూస్తే ఎంత దారుణంగా పెరిగిపోతున్నట్టే సంవత్సరానికి తమిళనాడులో ఇవాళ ఆదాయం 29,672 కోట్లు ఒక లీటర్ మీద, అంటే 1/4 ఆఫ్ ది టోటల్ ఇన్కమ్ ఆఫ్ ది స్టేట్.
ఒక్క లీటర్ మీదే వస్తూ ఉంది. తెలంగాణ ఉన్నప్పుడు చూశాను ఒక లీటర్ కల్లు 1000 లీటర్లు నీళ్ళు పోసింది. జైజోఫామ్ క్లోరిన్ హైడ్రేట్ అనే రెండు మత్తు పదార్థాలు అందులో కలిపి ఆ 1000 లీటర్ని కళ్ళు అంటే పెరుగుతూ ఉంటాం. ఈరోజు తెలంగాణలో అమ్మే కళ్ళు ప్రతి కళ్ళు మందు కలిపి తినబడడానికి మందు కలని పేరు పేరు పెట్టారు. అంటే కళ్ళలో మందు కలిపి అమ్ముతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆ ప్రభావం లేదు, కళ్ళు కంటి కళ్ళు ప్రభావం లేదు, ఎందుకంటే మద్యమే ఎక్కువ అమ్ముతూ ఉంటాం. కానీ తెలంగాణలో ఈ కంటి కళ్ళు విధంగా జరుగుతున్నారు. పెద్దలు వాగులను గోపాలకృష్ణ గారితో కలిసి 1990 దశాబ్దంలో అక్షరాస్య ఉద్యమంలోను సారా వ్యతిరేక ఉద్యమంలోను తన చురుకైన పాత్ర పోషించారు. వాగులను గోపాలకృష్ణ గారి మనవడు, వాగులాల సంస్థ కార్యదర్శిగా ఉన్న మనవర సోడేకర్ గారిని వేదికలకు రావాల్సిందిగా కోరుతున్నాను. సామాజిక బాధ్యత అనేటువంటి ఒక ప్రధానమైన అంశాన్ని తీసుకొని మరి ఇంతమంది మేధావులందరినీ కూడా గురించి కార్యక్రమానికి అధ్యక్షస్థానం వహించిన మా జన విజ్ఞాన వేదిక మన వ్యవస్థాపకులు లక్ష్మారెడ్డి గారికి, అదేవిధంగా మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చి అనేకమైనటువంటి సామాజిక అంశాలు బాధ్యతగా తీసుకొని ముందుకు నడిపిస్తూ పేదకు విశ్రాంత అధికారి ఆయన, కానీ అవిశ్రాంత పోరాటం చేస్తున్నారు అన్యాయాలు. నిజంగా ప్రతి ఒక్కరూ ఒక ఆఫీస్ తర ఆలోచించగలిగితే సమాజం ఎంతో ముందుకు పోతుంది. విశ్రాంతి ఏమిటి, 60 ఏళ్ళ తర్వాత ఇంట్లో కూర్చోండి కాదు, ఆ తర్వాత సామాజికమైనటువంటి ఒక బాధ్యత వాడికి ఉంటుందని అని గుర్తు చేస్తున్నా మరొకసారి మా అజయ్ కలాం గారికి మనపూర్వకమైనటువంటి వందనాలను సమర్పిస్తూ తర్వాత మా పార్టీ పురోగతులు గురువులు అదేవిధంగా అనేక ఆలోచనలతో జగన్మోహన్ రెడ్డిని ముందుకు నడిపిస్తూ మా అందరికి కూడా పెద్ద దిక్కుగా ఉన్నటువంటి మా ఉమారెడ్డి వెంకటేశ్వర గారికి హృదయపూర్వక నమస్కారాలు అందజేస్తూ ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మీరు ఉద్యోగ సూర్యనారాయణ గారు పేరు రాసుకున్నారు. తర్వాత ఇప్పటిదాకా మరి ఈ విజ్ఞాన సంస్థ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పెట్టడం జరిగింది. తర్వాత సాంగిరెడ్డి గారు ఇప్పుడు కొత్తగా వచ్చారు, వారిలాల గోపాలకృష్ణయ్య గారి మనములు వారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే వారిని ఒకసారి కలిసారు మీ తాతగారు. నేను ఎంత సంతోషం వేసిందంటే ఆ రోజు ఈ మద్యపాన నిషేధ కమిటీకి వారు చైర్మన్గా ఉన్నారు, కానీ అదే కమిటీని రద్దు చేసి చంద్రబాబు నాయుడు గారు చేస్తే ఆయన ఒక్కటే అన్నారు. ఇట్లాంటి ప్రభుత్వంలో పనిచేసే కంటే హాయిగా భిక్షావృత్తితో బతకడం మేలని ఒక ఆత్మాభిమానంతో వెళ్ళిపోయినటువంటి వాగులారి గోపాలకృష్ణ గారిని మరొక్కసారి స్మరించుకుంటున్నాను. అంటే ఒక సిద్ధాంతం కోసం ఆశయం కోసం నిలబడే వ్యక్తులు దేని ప్రలోభాలను కూడా దొంగలంటానికి మహనీయులైతే అర్కాడంగా ఉన్నారు. ఈరోజు అంతర్జాతీయ మాతృమూర్తి దినోత్సవ సందర్భంగా ఈ తాగుబోతుల వల్ల బాధపడుతున్న మా మహిళలందరికీ నాకు ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తూ తెలుసు అజయ్ కలాం గారికి, ఎందుకంటే రామచంద్ర గృహ కమిటీ కానీ అదేవిధంగా సెక్ రిపోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఈ తాగుబోతుల వల్ల ఎంతగా కుటుంబ వ్యవస్థ సర్వనాశనం అయిపోతుందో, అందులో అధిక శాతం మహిళలు ఏ విధంగా నాశనం అయిపోతున్నారనేది ఇంత స్పష్టమైన రిపోర్ట్లు ఉన్నప్పటికీ కూడా ఏమీ చేయలేమా అనేటువంటి ఒక నిస్సహాయ పరిస్థితికి ఈ ప్రభుత్వాలు దిగజార్చడం అనేది ఒక దురదృష్టకరం. ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు ముఖ్యమంత్రులు మద్యపాన నిషేధాన్ని తీసుకొచ్చి చాలా సీరియస్గా అమలు చేసింది. మొదట టంగుటూరి మరి ప్రకాశం పంతులు గారైతే, రెండు నందమూరి తారక రామారావు గారు ఈ రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని తీసుకొచ్చి మహిళలకి వాడు చల్లగా ఉండాలనేటువంటి ఒక కాంక్షతో అమలు చేశారు. నాకు తెలిసి ఆ రోజు, ఎందుకంటే నేను ఆయన భార్యగా ఉన్నాను, తర్వాత మహిళలందరికీ కూడా మేము ఒక ప్రామిస్ చేయడం జరిగింది ఎలక్షన్స్ ప్రచారానికి వెళ్ళినప్పుడు, తప్పకుండా మీ అన్నగారు మీకు అమలు చేస్తారన్నమాట, ఆడవాళ్ళ కళ్ళల్లో ఎంత ఆనందం చూసామని ఓట్ల రూపంలో మళ్ళీ మాకు ఫలితం వచ్చిన తర్వాత 58% ఓటింగ్ ఇచ్చి
అందరిలో కూడా మహిళా ఓటు ఆయన మహానుభావుడు మంచుబాబు శ్రీధర్ ఎక్కడ కూడా ఆయన ఏం కాంప్రమైజ్ ద్వారా దాన్ని అమలు చేస్తే సరిగ్గా 6 నెలలు లేకపోతే 4 నెలలు ఆ తర్వాత ఒక కేంద్ర సర్వే వచ్చింది. వచ్చి ఈ మద్యపాన నిషేధం అమలు వల్ల రాష్ట్రానికి మొత్తం 2 రూపాయల కిలో బియ్యం కానీ లేకపోతే మద్యపాన నిషేధం అమలు కానీ లేకపోతే 3వది రైతులకు ఆసుకోవడం 50 రూపాయలు కరెంటు కానీ దీనికి సంబంధించి 3180 కోట్ల రోడ్డు బడ్జెట్ ఆంధ్రప్రదేశ్కి ఏర్పడుతుందనేది ఆ రోజు అంచనా వేశారు. మా కలాం గారు కూడా అప్పుడు ఉన్నారు వారితో పాటు దాని అమల్లో వారే ఎక్కువ బాధ్యత కూడా తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆ సర్వే మొత్తం వాళ్ళు సర్వే చేసి ఒకటే చెప్పారు తల ఒక్కింటికి ఈ మద్యపాన నిషేధం అమలు వల్ల తల ఒక్కింటికి 600 రూపాయల నుంచి 2000 రూపాయల వరకు కూడా తలసరి ఆదాయం మనిషికి పెరిగింది అని చెప్పి ఆ రోజు ఆ రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. ఈరోజు ఇన్ని రకాల సబ్సిడీలు ప్రతి దానికి కూడా అవిస్తాం ఇవిస్తాం మీ ఫ్యాన్ ఇస్తాం కూలర్ ఇస్తాం లేకపోతే ఏసీలు ఇస్తాం లేకపోతే ల్యాప్టాప్లు ఇస్తాము ఇంత వ్యవస్థను దిగజార్చాలా రాజకీయ నాయకులు ఒక్కసారి ఆలోచించి చూడండి. ఇన్ని సబ్సిడీలు ఇచ్చే కంటే కూడా నువ్వు ఆదాయ వనరుగా ఏదైతే భావిస్తావు నాకో ఇందాక మా ఉమ్మారెడ్డి గారు చెప్పారు 1200 కోట్లు రాష్ట్రానికి దీనివల్ల వస్తుందని ఎక్సైజ్ వల్ల కానీ అనధికారికంగా అధికారికంగా కలుపుకుంటే అధికారికంగానేమో 4380 షాపులకు ఆయన పర్మిషన్ ఇచ్చారు అదేవిధంగా 800 బార్లకు పర్మిషన్ ఇచ్చారు కానీ 40,000 చీప్లిక్కులు అదే ఒకసారి బెల్ట్ షాపులు ఈ రాష్ట్రంలో అమలవుతూనే ఉన్నాయి. అవి కాకుండా ప్రతి షాపులో కూడా మరి ఏదో విధంగా హోమ్ డెలివరీ అంట వస్తువులాగా ఈరోజు అది ఇంటికి కూడా పంపిణీ చేసేటువంటి షాపులు కూడా ఎక్కువగా వచ్చేసాయి. ఆ విధంగా చూస్తే రాష్ట్రానికి మొత్తం 20,000 కోట్ల రూపాయలు ఓన్లీ దీని తాగుడు మీద వస్తూ ఉంది అంటే ఎంతమందిని తాగుబోతను తయారు చేస్తుందో ఈ ప్రభుత్వం అనేది ఎంత బాధాకరమైనటువంటి విషయం అండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక్కడి తీసుకుంటే అనంతపురం జిల్లాలో ఒక్క అనంతపురం జిల్లాలో తాగటానికి చుక్క నీళ్ళు లేవు. ఈరోజు ఎక్కడెక్కడికో పోతున్నారు అసలు వలస వెళ్ళిపోతున్నారు. అట్లాంటి అనంతపురం జిల్లాలో 244 కోట్లు కేవలం తాగుడు మీద వస్తూ ఉంది. ఆ జిల్లాలో పోనీ ఆ 244 కోట్లు పెట్టి వాడు తాగటానికి మంచినీళ్ళని ఇవ్వచ్చు కదా ఆ జిల్లాకి కనీసం వాళ్ళు ఆనందపడేవాళ్ళు ఆడవాళ్ళు. అట్లాంటిది కూడా లేకుండా ఈ ప్రభుత్వం మొత్తం ఖజానాలో వేసుకోవటం వాటన్నింటినీ కూడా దుర్వినియోగం చేయటం అడ్డదారులు వాటన్నింటినీ కూడా వాడుకోవటం ఇంత దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అంటే కేవలం తాగండి చావండి అనేటువంటి ఇది తప్ప ఈరోజు రాష్ట్రాన్ని బాగు చేసేటువంటి ఆలోచనలు అధికార ప్రభుత్వానికి అసలు లేవని మనకి ఇప్పటి వరకు కూడా అర్థమవుతూనే వచ్చింది. నా భయంకరమైన అనర్థాలు జరిగిపోయింది. తాగిన మత్తులో తన తండ్రిని చంపినటువంటి వాళ్ళు, తాగిన మత్తులో అన్నదమ్ములను చంపిన వాళ్ళు, తాగిన మత్తులో తల్లిని మొత్తుకోసినటువంటి వాళ్ళు, తాగిన మత్తులో పెళ్ళాన్ని చంపుతున్న వాళ్ళు లెక్కే లేదు, తాగిన మత్తులో కూతుర్ని కాలేజీ నుంచి ఇంటికి తీసుకెళ్తూ దారిలోనే ఆ పిల్ల మీద అత్యాచారం చేసి చంపినటువంటి తండ్రులు, ఇన్ని అఘాయిత్యాలకు మూలమైనటువంటి వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నటువంటి సమాజాన్ని ముందుకు ఎదగనీయకుండా ఆపుతున్నటువంటి ఈ దాగుడు అనే ఈ వ్యసనాన్ని ఆపటానికి ప్రతి ఒక్క స్త్రీ ప్రతి ఒక్క పురుషుడు దీన్ని ఒక బాధ్యతగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్పారు, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా ఈ మద్యపాన నిషేధ కమిటీకి మహిళల్నే నియమిస్తాము, ఆ గ్రామంలో ఆ మహిళలు ఎవరు తాగినా సరే ముందు గ్రామాల దగ్గర నుంచి అది బాగు చేసుకుంటూ రావాలి. మరి ఆ చాలీ చాలా సంపాదన ఈ విధంగా తాగుడు ఖర్చు పెడుతుంటే పిల్లలకు పెళ్లిళ్ళు చేయలేక పెద్ద చదువులు చదివించలేక చితికిపోతున్నటువంటి వ్యవస్థ అంతా కూడా చిన్నకారు సన్నకారు కుటుంబాలే. అదేవిధంగా మధ్యతరగతి వర్గాలు వీళ్ళు కూడా నాశనం అయిపోతున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో గ్రామాల నుంచే ఇవి మనం మొదలు పెట్టాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా అమలు చేస్తారు కూడా అటువంటిది. అదేవిధంగా ఒక్కటే ఎందుకంటే కాళిదాసు గారు భోజరాజు గారి దగ్గర ఆయన కవిగా ఉండేవారు. ఒకసారి భోజరాజు గారికి కొంచెం తాగటం అలవాటైపోయింది. తాగటం అలవాటైపోతే ఆయన భార్య బాధపడింది, ఈయన తాగుతున్నారు ఇదేమిటి ఎప్పుడు లేదని అంటే అప్పుడు కాళిదాస్ ఆయన మార్చడానికి ఒక చేస్తారు ఒక ప్రయత్నం. ఎంత బాబు అని అంటే కిలో వాడు ఎంతో చెప్పాడు, రూపాయి అని చెప్తే పావులాకి ఇస్తావా అన్నాడు. ఇది కొనే పేరు కాదు కదా, పావులాకి ఇస్తావంటే చాలు చాలే నీ మొహం కొన్నట్టు పోమంటాడు ఆయన.
అప్పుడు ఈయన తగు పెట్టుకుంటాడు కావాలని, నువ్వు అమృతము లేకపోతే మానే నన్ను నన్ను విమర్శిస్తావని చెప్పి. ఇంతలో రాజుగారు అటుగా వస్తుంటారు. వీళ్ళిద్దరు తమ్ముళ్ళు ఆడుకుంటూ వెళ్ళి రాజు దగ్గర కూర్చుంటారు. అప్పుడు చెప్తాడు, ఏమయ్యా బ్రాహ్మణుడి నువ్వు, చూడటానికి అపర శంకరులాగున్నావు నువ్వు, నువ్వు మాంసం తింటావా అని అంటాడు. అప్పుడు అతను అంటాడు, మాంసం ఏంటి, నేను జోదం కూడా ఆడతాను అంటాడు. ఏంటి జోదం కూడా ఆడతావా, ఇన్నది ఇదన్నీ ఎట్లా చేస్తావంటే దొంగతనం చేస్తాను అన్నాడు. ఇంకేం అలవాటు ఉన్నాయి నీకంటే అమ్మాయిలు కూడా ఉంది నాకు అని అన్నాడు. అసలు ఇవన్నీ నువ్వు ఎట్లా చేయగలుగుతున్నావు, ఒక సద్బ్రాహ్మణ వంశంలో పుట్టి చూడటానికి ఇంత మహాపండితుడిలాగా కవిలాగా ఉన్నావు నువ్వు, ఇన్ని అలవాట్లు నీకు ఎట్లా వచ్చినాయి అంటే అతను అంటాడు, నేను తాగుతాను, ఆ తాగుడు వల్ల నేను ఇన్ని పనులు చేయగలుగుతున్నాను. అందువలన భ్రష్టస్య కావాగతి, భ్రష్టుడైన వాడు దిగజారిపోవటానికి ఇంకేమీ లేదు తాగుడు తప్ప అనేటువంటి ఒక్క సూత్రాన్ని మనం ప్రతి ఒక్కళ్ళలో కూడా దాన్ని చెప్పగలిగితే తల్లివడి మొదటి పడి తన బిడ్డలకి మొదటి నుంచి కూడా నాన్న ఆ తాగుడు జోలిపోవద్దు, ఈ వ్యసనాలు జోలిపోవద్దు, అమ్మాయిలు జోలిపోవద్దు అని ఈ విధంగా ఒక మంచి శిక్షణ తల్లిదండ్రుల దగ్గర నుంచి ప్రారంభిస్తే, ఒక్కొక్క తండ్రి తాగుతూ అరే నువ్వు తాగబోతున్నా అంటే వాడు ఊరుకుంటాడా, తండ్రి పెద్దవాళ్ళు పుచ్చుకుంటే వీడు చిన్న క్లాస్ అయినా పుచ్చుకుంటాడు కదా. అందువలన ఈ దురాచారాన్ని దయచేసి నేను మగవాళ్ళకే ఎక్కువగా నమస్కారం చేసి చెప్తా ఉన్నాను, ఈ అలవాట్లు మానుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. ఒక మంచి సమాజాన్ని, ఒక ఆదర్శవంతమైన సమాజాన్ని మీ బిడ్డలు ఆ సమాజంలో బ్రతికేటట్టుగా మరి ఒక ఏర్పాటు చేయగలిగిన ఒక సామర్థ్యం మీ చేతుల్లోనే ఉంది, ఆ బాధ్యత మీ చేతుల్లోనే ఉంది, దాన్ని అమలుపరచాలి. మీ బిడ్డల్ని తాగుడు మార్పించడానికి ఇప్పటికీ అలవాటు అయినటువంటి వాళ్ళని ఇదిగో డి అడిక్షన్ సెంటర్ ద్వారా మా రామసుబ్బారెడ్డి గారు చాలా సేవ చేస్తూ ఉన్నారు సమాజానికి. అలాంటివి చాలా చోట్ల కూడా ఉన్నాయి. మా కంగనే సూర్యనారాయణ గారు అన్నయ్య కూడా అక్కడ ఏర్పాటు చేశారు. ఇలా ఉన్నాయి కనుక దీన్ని మీరు ఉపయోగించి ఒక మంచి సమాజాన్ని అందించడానికి మనం కూడా పాత్ర వహించాలని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన లక్ష్మారెడ్డి గారికి మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు చేస్తూ సెలవు తీసుకుంటాను. నగరంలో బ్రీత్ ఎనర్జర్ ఉపయోగించి త్రాగి వాహనం నడిపే వారి మీద కొన్ని కఠిన శిక్షలు చేస్తూ ఉంటారు. రాష్ట్ర జాతీయ రహదారుల్లో టోల్ గేట్ సిబ్బందిగా ఉంటాయి. ప్రతి టోల్ గేట్ దగ్గర ఒక బ్రీత్ ఎనలైజర్ని పెట్టగలిగితే, ఒక టీంని ఏర్పాటు చేయగలిగితే ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క డ్రైవర్ కూడా మద్యం తాగి వాహనం నడిపే అవకాశం ఉండదు. చాలా తక్కువ ఖర్చు కూడిన పని, ఎక్కువ ఫలితాలు వచ్చే అవకాశం, రోడ్డు ప్రమాదాలు విపరీతంగా తగ్గించవచ్చు. పెద్దలు రత్న గారు చెప్పారు, విద్యాదర్శి నుంచి ఈ మద్యానికి వ్యతిరేకంగా వాళ్ళని ఆలోచింపజేయాలి. కనీసం 7వ తరగతిలో ఒక పాఠ్యాంశంగా ఈ మద్యము, డ్రగ్స్, సిగరెట్లు, గుట్కా ఇలాంటి వీటి వల్ల వచ్చే నష్టాలను గురించి వారికి 7వ తరగతి ఆ ప్రాంతం నుంచి చెప్పగలిగితే ఎక్కువ ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాను.